నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారినటువంటి బీసీ కులగణన, అలాగే సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి అనేక సంఘాలు, అనేక బీసీ జనాలు రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన సందర్భం మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ మనతో ఉన్నారు. సరే, మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే బ్రదర్. అన్న, గతంలో ఎప్పుడు లేని విధంగా బీసీలు అందరూ ఈ మధ్య కాలంలో అయితే బాగా రోడ్ల మీదకి ఎక్కారు, మాకు హక్కుల కోసం కొట్లాడుతారు. ఎందుకోసం అన్న, అసలు బీసీ కులగణన వల్ల ముఖ్యంగా జరిగే ప్రయోజనం ఏంది? ఇప్పుడు బీసీ కులగణన అనేది మా ఆత్మగౌరవానికి సంబంధించింది. దేశంలో కుక్కలేని ఉన్నాయి, నక్కలేని ఉన్నాయి, పిల్లులేని ఉన్నాయి, పుల్లులేని ఉన్నాయి, లెక్క పెడతారు. మనుషులను లెక్క పెట్టరా? ఇది ఎక్కడ ఉన్నాయంటే, దేశ పౌరులం కాదా మేము? ఈ దేశంలో పన్నులు కడతలేమా మేము? మా చెమటని రక్తంగా మార్చి మీకు పన్నులు కడుతున్నాము, సంపద సృష్టిస్తున్నాము, ఉత్పత్తి చేస్తున్నాము. బీసీలు లేనిది ఈ సమాజమే లేదు. మేము బట్టలు నేస్తున్నాము, బట్టలు కుడుతున్నాము, బంగ్లాలు కడుతున్నాము, రోడ్లు వేస్తున్నాము, ఇలా తాళ్ళు ఎక్కుతున్నాము, గొర్రెలు కాస్తున్నాము, బండలు కొడుతున్నాము. ఇవాళ మేము చేయనటువంటి పని ఏముంది? కానీ మేము ఏమడిగినాం? ప్రధానమంత్రి పదవి అడిగినామా? ముఖ్యమంత్రి పదవి అడిగినామా? ఖాళీ మేము ఎంతమంది ఉన్నామో మా లెక్కలు తీయండి. మా లెక్కలు తీస్తే ఇప్పటిదాకా యాచించి అయ్యా దేహి అని అడుక్కుంటున్నాము. శాసించి మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు వస్తాయి కాబట్టి ఆ హక్కులు రావడానికి బీసీ కులాల లెక్కలు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. అడిగితే బీజేపీ ప్రభుత్వం ఏమో మేము చేయను గాక చేయమన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాల లెక్కలు ఇస్తున్నది. లెక్కలు ఇస్తామని చెప్పినందుకే కేసీఆర్ని ఇవాళ రాజకీయంగా పాతాళంలోకి పంపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది బీసీలు. అధికారంలో తీసుకొచ్చి నా వెంటనే 6 నెలల్లోపే మేము సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని స్పష్టంగా చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్లో మేము 42% పెంచుతామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో ప్రకటించారు. మరి 42% పెంచుతామన్న వాళ్ళు ఇలా ఓటర్ లిస్ట్ ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామని ఎట్టంటారు? కానీ ఇది కరెక్టు కాదు. ద్వంద్వ విధానాలు వద్దు, బీసీల జీవితాలతో ఆడుకోవద్దు. బీసీలు నిప్పులాంటి వాళ్ళు, ముట్టిస్తే ఇంట్లో దీపమై వెళ్తునిస్తారు. అదే ఏలనగ ముట్టిస్తే మొత్తం అగ్గి అండుకొని అగ్గి మండి రాష్ట్రమంతా ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఓకేనా? అంటే ఇప్పటికే ఆల్రెడీ 50% రిజర్వేషన్ దాటద్దని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందంటున్నారు. మనకు 42% ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? అంటే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా స్పష్టంగా చెప్పింది, మీకు ఒక జనాభాకు, ఒక వర్గానికి, ఒక కులానికి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆ కులాల సైంటిఫిక్ డేటా ఉండాలి. ఆ సైంటిఫిక్ డేటా ఉంటే ఆ డేటా ప్రకారం వాళ్ళకి విద్యా ఉద్యోగాల రంగాల్లో, రాజకీయ రంగాల్లో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు ఆ ఫలితాలు అందుతున్నాయా లేదా. ఒకవేళ ఫలితాలు వాళ్ళ జనాభా దామస్ ప్రకారం అందకపోతే రిజర్వేషన్లు ఇస్తాం. ఆ ఫలితాలు అందితే రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పింది. ఎక్కడ కూడా మరి 50% దాటొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది అంటారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ పేరుతోటి అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మరి 50% పోయి 60% అయింది కదా. అంటే బీసీల విషయంకి వచ్చే వరకల్లే 50% గుర్తొస్తుంది. ఈ అగ్రకులాలకు ఇచ్చినప్పుడు గుర్తురాదా? మేము ఏమంటున్నాము? మేము 136 కులాలు తెలంగాణ రాష్ట్రంలో, 60% జనాభా ఉన్నాం. మా వాటా మా జనాభా ప్రకారం బీసీల వాటా బీసీలకు ఇవ్వాలంటున్నాం. ఇతర కులాల వాటా మాకు వద్దే వద్దు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మాకు రావాల్సింది, మాకు చట్టబద్ధంగా కావాలంటున్నాం. చట్టబద్ధంగా కావాలంటే డేటా కావాలి. ఆ డేటా ఎవరు ఇస్తారు? ప్రైవేటు వ్యక్తులు ఇస్తే డేటా రాదు, ప్రభుత్వమే తీయాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వము తీస్తా కాంగ్రెస్ పార్టీ మేము బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. ఆ రోజే మేము బీసీ కులగణన చెయ్యము, రిజర్వేషన్లు పెంచము అంటే ఇలా కాంగ్రెసు ఇవాళ అధికారంలోకి వచ్చేదా? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ అన్నిటి మీద ఇప్పుడు మేధావులు చూడండి, దాదాపు 200 మంది రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ జడ్జీలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు 200 మంది వచ్చి ఎంత కసితో మాట్లాడారు. అన్న, మనం 60% ఉంది, దేయనుడేంది? చెల్లో మన ప్రజలకు వెళ్ళిపోదాంప, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రామాన మనం పూసగుచ్చినట్టు చెప్పుదాంప, గ్రామాలను కదిలిద్దాం, జాయింట్ యాక్షన్ కమిటీ పెడదాం, జేసీ పెడదాం. తెలంగాణ ఉద్యమం ఎట్టయితే జరిగిందో, ఈ దేశంలో రైతు ఉద్యమం ఎట్లయితే జరిగిందో, ఆ ఉద్యమం లెక్క మళ్ళీ బీసీ ఉద్యమం చేద్దాం. మన తడాకేంద్రం చూద్దాం. ఇలా జేఏసీలు పెట్టి మొత్తం అన్ని జిల్లాలలో మేధావులతో సదస్సులు, సమావేశాలు పెడదాం. ఆ తర్వాత 4 రోజుల్లోనే బస్సు, జూలై 1వ వారంలో బస్సు యాత్ర పెడదాం. బస్సు యాత్ర అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, బాసర నుంచి భాగ్యనగరం వరకు, మొత్తం 33 జిల్లాలు చుట్టొద్దాం.
అంతిమంగా లక్షల మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేద్దాం, అప్పుడు ప్రభుత్వం దిగొస్తుంది, దిగి రాకపోతే రాష్ట్రబంధం ఇద్దామని చెప్పి ఇలా అగ్గి గుగ్గై చెప్పి ఈ సమావేశంలో ఇలా బీసీ సోదరులంతా ఆందోళన చెందుతున్నారు. దీన్ని బీసీలలో వస్తున్నటువంటి ఆందోళనని ఆవేశాన్ని ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. తక్షణమే నేను 24 గంటలు 48 గంటలు డెడ్లైన్ల కోసం డెడ్లైన్లు పెట్టను. కాబట్టి మీరు బీసీల జీవితాలతో ఆడుకోకుండా మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వెంటనే డెడికేషన్ కమిషన్, ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయండి. ఆ బీఆర్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణన చేసిరో ఆ రాష్ట్ర మోడల్గానే కులగణన చేయండి. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానికులకు వెళ్ళండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచుల పదకాలం ముగిసిపోయి చాలా రోజులు అయిపోతుంది, సమయం లేదు కాబట్టి దీని ఎన్నికలు ముగిసాక చేస్తామని చెప్పేసి అంటారు కదా ఒక మాట. ఇప్పుడు సమయము లేదు, 6 నెలలు వాళ్లకు పొడిగించేటువంటి అధికారం ఉంది, ప్రభుత్వం అవసరం అనుకుంటే ఇంకో 6 నెలలు ఉంది. ఈ కులగణన జరగడానికి 6 నెలలు 5 నెలలు అవసరం లేదు, కేవలం 1-2 నెలలనే కులగణన చేసేటువంటి అవకాశం ఉంది. సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు ఒక్కరోజులో చేసిండు, కాకపోతే ఆయన బయట పెట్టలే బీసీ ద్రోహి అయిండు ఓడిపోయిండు. ఈరోజు మీరు ఒక్కరోజు అంటలేము, కనీసం 4 రోజులలో కులగణన చేయొచ్చు. ఆ అవకాశం మీ చేతిలో ఉన్నది, మీరు ఉన్నటువంటి అవకాశాన్ని చేస్తలేరు. ఇది కులగణన చేయకపోతే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు వచ్చినటువంటి మచ్చ కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బీసీలు శంకిస్తారు. రాహుల్ గాంధీ గారు మొన్నటి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ఎజెండగా కులగణన అంటే ఎక్స్రే లాంటిది, ఎంఆర్ఐ స్కాన్ లాంటిది, మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతాము అని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగింది. మరి రేపు జాతీయ మీడియా మీరు అధికారంలో రాష్ట్రంలో కులగణన చేస్తామని అధికారంలోకి వచ్చి మీరు చేయలేదు, మీరు అధికారంలోకి వస్తే దేశంలో ఢిల్లీ కేంద్రంగా చేద్దురా అంటారు. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీరు ఈ పద్ధతిని, ఈ వ్యతిరేక భావాన్ని విడనాడాలి. విడనాడకపోతే మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఇలా మేధావులుగా మేమంతా హెచ్చరిస్తున్నాం. గతంలో రాహుల్ గాంధీతో కావచ్చు, రేవంత్ రెడ్డితో కావచ్చు, మీటింగ్లో కూడా మీరు సమావేశమయ్యారు, అప్పుడు ఏం సమాధానం చెప్పారన్న? రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఉన్నారు, రాహుల్ గాంధీ గారికి ఇడన్ ఎజెండా లేదు. రాహుల్ గాంధీ గారు ఓపెన్ మైండ్ తోటి ఉన్నారు కులగణన చేయాలని. కానీ రాహుల్ గాంధీ గారు బొమ్మ పెట్టుకుని గెలిచిన ప్రభుత్వాలు మాత్రం ఇట్లా సచ్చారం చేస్తున్నారు, ఇది జాప్యం చేస్తున్నారు. మేము ఏమంటున్నామంటే మాకు పని కల్పించకండి. 2006లో ఇలా ఓబీసీ విద్యా సంస్థలో రిజర్వేషన్లు పెడితే దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలిపించినాం, అందరం పోయి జైళ్ళలో కూర్చున్నాం. ఇలా ఇక్కడ మేము 60% ఉన్నాము, ఒక్కసారి మేము రోడ్ల మీదకి వస్తే మీ పరిస్థితి ఏంది? కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి, మా యొక్క ఆకాంక్షలను గౌరవించాలి. బీసీ ప్రజలు మేము ఏం అడుగుతున్నాం, బడ్జెట్ అడుగుతున్నామా లేకపోతే ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నాం, ఏం అడుగుతలేము. మా లెక్కలు ఎన్ని ఉన్నాయో, కులాల వారిగా లెక్కలు ఎన్ని, ఆ లెక్కలు తీయమని అడుగుతున్నాం. దానికి తొందర ఏముంది, దానికి ఎందుకు తీయడం లేదు? ఆల్రెడీ మేధావులతో బీసీ కమిషన్ చైర్మన్ కావచ్చు, కొంతమంది అధికారులు కూడా చర్చిస్తున్నామని చెప్పేసి చెప్తారుగా, అందులోకి రోడ్ల మీదకి ఎక్కడం ఎందుకు? అంటే ఇప్పుడు బీసీ కమిషన్ను ఇక్కడ ఇక్కడ చేయాల్సింది బీసీ కమిషన్ కాదు, ఇది మొత్తం ఒక బీసీలను లెక్కిస్తేనేమో బీసీ కమిషన్ చేయాలి. ఇక్కడ మొత్తం 100% జనాభా లెక్కలు ఇస్తారు. ఈ కులగణన అనేది ఇది బీసీ గణన కాదు, ఇది మొత్తం 100% మంది లెక్కిస్తారు. కాబట్టి బీఆర్ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రంలో కులగణన చేసేటప్పుడు బీసీ కమిషన్లో తోడు చేయలే. అది ఈ చర్చలు అనేది కొద్దిగా బీసీలలో ఉన్న వస్తున్నటువంటి వ్యతిరేకతను చల్లార్చడం కోసం అది చర్చలు అంటారు తప్ప ఆ చర్చలో నిజం లేదు. నిజంగా వాళ్ళు కూడా బీసీ కమిషన్లు ఉన్నోళ్ళు, బీసీ బిడ్డలే, నిజం వాళ్ళకు కూడా బీసీ కమిట్మెంట్ ఉన్నోళ్ళే. కానీ ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కులాల లెక్కలు వచ్చిన తర్వాత ఆ ఆధారంగా రిజర్వేషన్లు పెంచే అధికారం ప్రభుత్వం చేతులు ఉంటుంది, కమిషన్ చేతిలో ఉండదు. కాబట్టి ఇలా ఖచ్చితంగా కమిషన్తో సంబంధం లేకుండా, కమిషన్తో లేకుండా జీఏడీ ఎట్లయితే బీహార్లో చేసిరో జీఏడీ ఆధ్వర్యంలో మీరు అందరూ 100% లెక్కలు తీస్తేనే ఒక బీసీ కులాలకు ఒక డేటా వస్తుంది, ఆ డేటా వస్తేనే బీసీలకు కోటా నిలుస్తుంది. కాబట్టి ఆ దిశగా శాశ్వతమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆలోచించాలి. తాత్కాలికమైనటువంటి ఆలోచనలు వద్దు, దయచేసి ఓటర్ లిస్టు ద్వారానో ఇంకో లిస్టు ద్వారానో వద్దు, బీసీ గణాంకాలు తీయండి, రిజర్వేషన్లు పెంచండి, బీసీల మన్ననను పొందండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఈ గణాంకాల కంటే ముందే ఎన్నికలకు నిర్వహిస్తే ఎన్నికలకు పోతే మీరు ఏం చర్య తీసుకుంటారు? ఇక మేము చెప్పము, ఇప్పటికి చర్చించ
ఆలోచించినాం కదా, చూస్తారు కదా ఎట్లయితుందో. గతంలో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. ఏం జరిగిందో తెలుసు, మండల్ కమిషన్ ఉద్యమంలో మొత్తం బీసీలు అందరూ రోడ్లు ఎక్కినప్పుడు ఈ బస్సులు ఆగిపోయినాయి, రైళ్ళు ఆగిపోయినాయి, తాగే నీళ్లు బంద్ అయినాయి, గడ్డాలు చేయడం బంద్ అయినాయి, బట్టలు ఉతుకుడు బంద్ అయినాయి, ఏమని ఇంటికి ఆడిపోయినాయి, అన్ని సేవలన్నీ బంద్ అయిపోయినాయి, అస్తవ్యస్తం అయిపోయినాయి. కాబట్టి బీసీలతో పెట్టుకోకండి. బీసీలు నిజాయితీ పరులు, బీసీలు ఇలా మీరు ఇచ్చిన మాట ఇస్తే ఓటేసి మిమ్మల్ని గెలిపించేటోళ్ళు, అంతా నిజాయితీ పరులు. కాబట్టి మేము పెట్టుకుంటారు, బీసీలతో పెట్టుకుంటారని మేము అనుకుంటలేము. బీసీలతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటం అన్నట్టే. కాబట్టి మీరు ఈ విషయంలో బీసీ కులగన్న తీయండి, దయచేసి రాహుల్ గాంధీ గారి యొక్క క్రెడిబిలిటీని కాపాడండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఓకేనా, చివరిగా మీరు చేసిన ఈ పోరాటానికి ఏదైనా ప్రతిపక్షాలు మద్దతుగా అవసరమా? మేము ఇప్పుడు స్వతంత్రంగానే పోదలుచుకున్నాం, ఎందుకంటే ప్రతిపక్షాలను పిలిస్తే వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకొని అధికార పక్షాన్ని ఇలా రాజకీయంగా బదనాం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వము చేయము, మేము బీసీ కులగణన చెయ్యము, స్థానిక సంస్థలకు వెళ్తున్నా అన్నప్పుడు మాకు కలిసి వచ్చేటువంటి పార్టీలతోటి మేము ఖచ్చితంగా కలిసిపోతాం, వాళ్ళని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రకంగా మోసం చేసింది కాబట్టి ఆ మోసం చేసినటువంటి ప్రభుత్వానికి ఏం చేయాలనో అది చేయడానికి, దాని మీద పోరాటం చేయడానికి మీరు మాతో కలిసి రండి అని మేము అనుకుంటాం. మేము టీఆర్ఎస్ మీద పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ను కూడా కలుపుకున్నాం. కాబట్టి ఇప్పటివరకు అయితే ప్రతిపక్షాలు ప్రస్తుతం అయితే అవసరం లేదు, మేమే పోరాటం చేస్తాం స్వతంత్రంగా. ఒకవేళ అవసరం వచ్చినప్పుడు ఆలోచిస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ విశేషాలు. కెమెరామెన్ మహేష్తో నగేష్.